సీతాపతి తాతగారి పునర్వివాహం. అమ్మ ఇంటికి వెళ్లేసరికి ఉదయం 6:30 అవుతుంది. మరిడమ్మ తాతమ్మగారు ఇంకా రాలేదు. సీతాపతి తాతయ్య స్నానానికి వెళ్లి వస్తారు. ఉదయం 10 అయ్యేసరికి మరిడమ్మ తాతమ్మగ వస్తుంది. ఆ రోజుకు మాచమ్మ గారింట్లో భోంచేసి మరో రోజు నుండి ఇంటి వద్ద పొయ్యి పెడతారు. మరిడమ్మ తాతమ్మగారు వస్తూనే సీతాపతి తాతగారికి సంబంధం మాట్లాడుకుని వస్తుంది. ఒక వారం రోజుల పాటు అమ్మ, సీతాపతి తాతగారు, మరిడమ్మగారు, మామయ్య ఇంట్లోనే వండుకుని తింటూ ఉంటారు. తరువాత బాపట్ల ఇరుగు పొరుగుని పెళ్లికి పిలుచుకుని వెళ్తారు. వెళ్లిన 3వ రోజే చీరాల పెళ్లికి తరలి వెళ్తారు. బందా సీతాపతి గారి ఇంట్లో విడిది దిగుతారు. అమ్మను భాషికం చూడకూడదు, రావద్దని పెద్దవాళ్లంతా అంటారు. అమ్మ బిక్కమొహం వేసుకుని తలవంచుకుని బొటనవ్రేలు భూమి మీద రాస్తూ నించుంటుంది. తాతగారు అమ్మను వదిలిపెట్టి పోలేక, పెద్దవాళ్ల మాటలు దాటలేక అసలే ఆ పెళ్లి పెళ్లిగా తోచదు. ఆ సమయంలో అమ్మమ్మ పోయిన రోజు గుర్తుకొచ్చి అమ్మను భుజాన వేసుకుని కళ్ళనీళ్లు కారుస్తూ లోపల కలిగిన భావాన్ని ఇముడ్చుకోలేక బహిర్గతంగానే, నన్నింత అన్యాయం చేసిపోయినావా, నువ్వుండి నేను పోతే ఎంత బాగుండేది అని పైకి అమ్మ వినేటట్టుగా అంటారు. అమ్మ ఇది వినగానే, నాన్న నేను ఉంటాలే నీవు పో, ఈ మాట వినగానే ఇంకా ఎక్కువెట్టి ఏడుస్తారు. పర్వాలేదులే అమ్మ, ఏదైతే అది అవుతుంది, పోదాన్రా అని కూడబెట్టుకుని తీసుకెళ్తారు. మామయ్య బాపట్లలోనే ఉంటాడు. బందా వెంకటనర్సు గారింట్లో 8:50 వివాహమవుతుంది. అమ్మమ్మ పోయిన టైము, ఇక్కడ పెళ్లి అయిన టైం ఒకటే నెల, తారీఖు, కాలం, నక్షత్రం. పెళ్ళై ఇంటికి రాగానే చిదంబరరావు గారి తల్లి నరసమ్మగారు లోగడ మతిస్థిమితం లేకుండా ఉండి ఒకరోజు అర్ధరాత్రి వేళ మంచం మీద నుండి లేచి బయటకు వెళుతుంది. అదే సమయంలో అమ్మకు మెలకువ వచ్చి తాతమ్మ లేచిపోతున్నది, తాతమ్మ లేచిపోతున్నదని బయటకు పరిగెత్తుకు వస్తుంది. బయటకు వెళ్లిన నరసమ్మగారికి అమ్మ కేక వినపడగానే ఒక పెద్ద లైటు వెలిగినట్టుగా కనపడుతుంది. అబ్బో, ఇంత లైటు, ఇదేమిటి ఇట్లా వచ్చాను అని గుర్తుగలిగి గబగబా వచ్చి గడపలో పడిపోతుంది. 2 చేతులు అమ్మ పాదాల మీద పడతాయి. నరసమ్మగారి ప్రాణం పోతుంది. పెళ్లి అయి ఇంటికి వస్తారు. ఇటూ అటూ 3 నిద్రలు కాగానే మన్నవ తాతగారు, మరిడమ్మగారు, అమ్మ, మామయ్య, మన్నవ వెళ్తారు. 1930 పెళ్లినాటికి అమ్మకు 8వ సంవత్సరం. 1930 ఏప్రిల్ నాటికి 7 సంవత్సరాలు గడిచి అమ్మకు 8వ సంవత్సరం వస్తుంది. ఇంటికి వెళ్లగానే ఆ సంవత్సరం నుండి వడ్ల ధరలు తగ్గి పుట్టి 30 దాకా దిగువాయికి వచ్చింది. 2 పెళ్లిళ్ళు కావటం, ఉపనయనం కావటం, అమ్మమ్మ పోవటం, ఇన్నింటితో తాతగారికి ఎంత ధాన్యం వచ్చినా ధనం కనపడదు. చాలా బాధపడుతూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో తాతగారి చెల్లెలు కనకమ్మ భర్తగారికి జబ్బు చేసి నిజామాబాదు నుండి వారు బాపట్లకు వచ్చి ఉంటారు. వారికే సహాయం చేయలేకపోగా తాతగారు చూచి రావటానికి రైలు ఛార్జీలకు కూడా ఆ నెలంతా బాధపడతారు. ఆ తరుణం జూపూడి గ్రామ కాపురస్తుడు గుండిమెడ జానకిరామయ్య గారని, మన్నవ హనుమంతయ్య గారికి అన్న అల్లుడు, మన్నవ వారందరికీ 1/2 రూపాయి వడ్డీల చొప్పున ధనమిచ్చి ఆస్తి తాకట్టు పెట్టించుకుని పొయ్యి మీద ఎసళ్లు కూడా దింపి ఆస్తులన్నీ కట్టుకుపోయేవాడు. ఆయన దగ్గరకు తాతగారు వెళ్ళి ఆస్తంతా తాకట్టు పెట్టి 3,000 రూపాయలు తీసుకువస్తారు. తాతగారికి మాత్రం తాకట్టు అనే మాట లేదు. గ్రామమంతా ఆశ్చర్యపడి, ఏమి అదృష్టమో ఇది, ఈయనకు మాత్రం జానకిరామయ్య లొంగిపోయినాడు అని సాయంకాలం పూట అందరూ అరుగుమీద కూర్చున్నప్పుడు గ్రామంలోని పెద్దలందరూ తాతగారు అమ్మ కూర్చుని ఉండగానే చెప్పుకుంటారు. అమ్మ ఆ మాట విని, మా నాన్న ఆయన అల్లుడు కాదు, అందుకని అట్లా ఇచ్చాడు అని పక్కపక్కా నవ్వుతుంది. అరుగుమీద కూర్చున్న వారంతా నవ్వుతారు. ఒక అరగంట సేపు నవ్విన తర్వాత ఈయన ఎట్లా అల్లుడు అని ప్రశ్నిస్తారు అమ్మను. 1 గంట బ్రతిమిలాడినా చెప్పదమ్మ. చివరకు, జనక మహారాజుకు సీతాపతి అల్లుడేగా అంటుంది. ఇదాని అర్థం ఇహంత దానివే,
అంటారు మన్నవచ్చిన రామసుబ్బయ్య గారు. మున్సబుగారు, చాలా తెలివిగలది మరిడమ్మగారి పెంపకం. పురాణగాథలన్నీ తెలిసినాయి అప్పుడే. ఇంతలో పోస్టు మాస్టర్ గారు అందుకుని, ఆమె ఎంతమందిని పెంచలేదు, మనలను మాత్రము దగ్గరకు తీయలా? ఆ అమ్మ జన్మ సంస్కారం అది. తాతగారు, చిన్నప్పటి నుండి అది మాట్లాడదు, ఉండి ఉండి ఒక మాట అంటుంది అంటారు. ప్రొద్దుగూకుతుంది, అందరూ ఇళ్లకు లేచి వస్తారు. తాతమ్మగారు వంట చేసుకుంటూ అందరికూ పాటలు చెప్తూ ఉంటుంది. ఈనాటి పురాణగాథలన్నీ ఆనాడు పాటలుగా పాడేవారు. రోజూ మరిడమ్మగారి దగ్గరకు గ్రామమంతా పాటలు పద్యాలు నేర్చుకోవటానికి వచ్చేవారు. విసుగుపడక మాటలు పలకని వారికి కూడా పాటలు నేర్పేది. ఆమెకు ఎప్పుడూ ఎవరన్నా పుడుతున్నారన్నా చచ్చిపోతున్నారన్నా వీళ్లకు పురిటి నీళ్లు, వాళ్లకు దహనం కానిది ఇంటికి వచ్చేది కాదు. మహాసహనమూర్తి. ఇంటికి రాగానే అమ్మను ఒళ్ళో కూర్చోబెట్టుకుని అమ్మా అని పిలుస్తుంది. అమ్మ పలకదు. మాయమ్మ పలకదే, పలుకమ్మా పలుకు, పిలిచింది మరిడమ్మ తాతమ్మ. అమ్మకు ఈ మాట వినపడుతున్నా ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ ఎవరిని గురించి ఆలోచిస్తున్నదో తాతమ్మ వారిని గురించే ప్రశ్నిస్తున్నది. తాతమ్మ, కాబోయే మీ అత్తగారు నిజామాబాదు నుంచి బాపట్ల వచ్చిందట, వెళ్ళి చూసొద్దామా? మీ మామయ్యకు చాలా జబ్బుగా ఉన్నదట. అసలే నా గీత మంచిది కాదు. తల్లి తండ్రి లేని పిల్లలంతా నా పారపడటమే నా గీత. వాళ్లదేముంది, నాకు చేస్తామన్నది వాళ్ళిద్దరే. అంటే ఒకటి అమ్మమ్మ, రెండు అమ్మ మామ వెంకట సుబ్బారావు గారు. అంటే ఇంటి పేరు బ్రహ్మాండం. మీ అమ్మ దాటిపోయింది, ఇతనికి ఇటువంటి జబ్బు వచ్చింది. ఏం జబ్బు తాతమ్మ, బ్రతకడా? తాతమ్మ, ఏం జబ్బేముందమ్మా, రాగుడని జబ్బే అన్నది మరిడమ్మ తాతమ్మ. అంటే బ్రతకడనేగా? తాతమ్మ, అయినా నీవు చెప్పు, నీకెట్లా తోస్తుందో, బాలవాక్యం బ్రహ్మవాక్యం అంటారు. అమ్మ, రాకూడంది వచ్చేది బ్రతకుండా ఉండటానికేగా? పలికావు, నేననుకున్నంతా అయింది అన్నది మరిడమ్మ తాతమ్మ. సరేగాని తాతమ్మ, కాబోయే అత్తగారన్నావేమిటి? నీ బావను పెండ్లి చేసుకుంటావేమోనని అన్నాలే. నిశ్చయంగా అన్నావే కాబోయే అత్తగారని, అనుమానంగా అనలేదే అన్నది అమ్మ. పాటలు చెప్పుకొని వచ్చిన వారందరూ నవ్వుతారు. వారిలో మంత్రిప్రగడ విశాలమ్మగారు, పెళ్ళి అయిందాక అట్లా చెప్పుకొని ముచ్చట పడతాం, మేనత్త మేనమామ బిడ్డలున్నారంటే ఎవరికో ఒకరికి పెళ్ళయిందాక అనుకోవడం జరుగుతూనే ఉంటుంది. గంగరాజు పున్నమ్మగారి భార్య కుటుంబాలమ్మగారు కూడా అందుకుని అదే మాట అంటుంది. ఇంతలో తాతగారు వచ్చి, అత్తయ్యా అన్నం పెడతావా? తాతమ్మ, రానాయనా పెడతా, కనిపెట్టు కూర్చున్నాను. తాతగారు తడిగుడ్డ కట్టుకొచ్చి, కొల్లాయిగుడ్డ ఎక్కడుంది, పిల్లక్కూడా మడి అంగవస్త్రం ఇవ్వు అంటారు. తాతయ్య అమ్మ ఒక బిస్తట్లోనే భోంచేస్తారు. భోంచేస్తుండగా అమ్మ అడుగుతుంది, నాన్నా అన్నయ్య అన్నానికి రాలేదే? ఎక్కడ తిరుగుతున్నాడో వాడు, రోజూ వస్తున్నాడా అన్నారు తాతయ్య. తాతమ్మ, చదువు లేదు సరేగదా, వేళకు తిండి కూడా లేదు. తాతయ్య, ఏం చేస్తాం, వాళ్ళందరూ పోయి వీడెందుకో బ్రతికాడు. అమ్మ, అట్లా అనకు నాన్న, వాళ్ళు పోటానికి పుట్టారు, వీడు ఇట్లా చేయటానికి పుట్టాడు. ఎంత స్థిమితంగా అన్నదో చూడరా సీతాపతి అన్నది తాతమ్మ. నీ మాటలే అన్నారు తాతయ్య. మీ అందరినీ పెంచానుగా, దాన్ని ఒక్కదాన్నే పెంచానా? మీకు రాలేదుగా ఆ మాటలు, అమ్మాయి అన్నట్టుగా ఎవరెందుకొచ్చారో అది చేస్తారని అంటూనే ఉన్నదిగా అన్నారు మరిడమ్మ తాతమ్మ. అమ్మా తాతగారు భోంచేసి చెయ్యి కడుక్కుంటారు. తాతమ్మ భోజనానికి కూర్చోగాని మామయ్య బాపట్ల నుండి బ్రహ్మాండం వెంకట సుబ్బారావు గారికి ప్రమాదంగా ఉన్నట్టుగా ఉత్తరం తీసుకొస్తాడు. నాన్నా, మామయ్యకు జబ్బు జాస్తిగా ఉన్నది. తాతగారు ఆ కబురు విని, అత్తయ్యా రేపు మనమిద్దరం వెళదామా? తాతమ్మ,
పిల్లల్ని కూడా తీసుకెళ్దాం. తాతగారు, మీరు తర్వాత వెళ్దురు గాని ముందు నేను చూసొస్తా అని సీతాపతి తాతగారు అంటారు. మరిడమ్మగారు, సరే పోయిరా. అప్పటికి తాతగారికి పెళ్ళయ్యి, అంటే సీతాపతి తాతగారికి 3 మాసములవుతుంది. తాతగారు, అన్నీ దెబ్బమీద దెబ్బలే. వాడు బ్రతికితే తప్ప ఇది కూడా ఈదవలసిందిగా నేను. అమ్మ, అదేమిటి నాన్న అలా అనుకుంటావు? మనల్ని చిదంబరరావు తాతయ్య భరించటంలా, మనం కూడా ఆయనకు బరువేగా? మరిడమ్మగారు, ఎవరూ మోయక్కర్లా, నా బండి గింజలిస్తాను. తాతగారు, బండి గింజలతోనే అవుతుందా? అమ్మ, అసలు ఇన్ని ఆలోచనలెందుకు? ఎవరి అన్నము వారికున్నది. అంతా అన్నాలు తిని పడుకుంటారు. సీతాపతి తాతగారు తెల్లవారుజామున లేచి బాపట్ల వెళతారు.